యేసు శాంతిపరచును, యేసు సమాధానపరచును, యేసు నెమ్మదిపరచును, యేసు ఆశ్చర్యపరచును, యేసు ఆనందపరచును, యేసు బాగుపరచును. అక్టోబర్ నెలలో సండే రోజు పాస్టర్ గారు ఇక్కడ మెసేజ్ చెప్పారు, భార్యాభర్తల మధ్య సమాధానం, కుటుంబ సభ్యుల సమాధానం కొరకు లేచి నిల్చుకోమని చెప్పినారు. అప్పుడు నేను నిల్చుకున్నాను. నా భర్త నేను సమాధానకరంగా ఉండాలి, నా కుటుంబ సభ్యులతో సమాధానకరంగా ఉండాలని నేను వేడుకున్నాను. పాస్టర్ గారు ప్రేయర్ చేసినప్పుడు నేను ఏకీభవించాను. దేవుడు నా కుటుంబ సభ్యుల మధ్య, నా భర్త నా మధ్య దేవుడు సమాధానం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మరి ఇతనికి వచ్చినప్పుడు నోరు వంకరగా ఉండేది. వాళ్ళు ఉన్నారా, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారా బ్రదర్? నిజమేనా? నాన్నగారు నోరు వంకరగా ఉండేది, నోటితో మాట్లాడేవారు కూడా కాదు, మాట్లాడిన స్థితిలో ఉండేది, చెయ్యి కూడా ఇలా వంకరగా ఉండేది. అంటే పక్షవాతం చేత బాధపడుచూ ఉండేవారు. పూల వీధుల్లో హోలీ ఛానల్ చూసి ఇక్కడికి రావటం జరిగింది. వచ్చిన మొదటి రోజు మరి నోరు చక్కగా అయింది, రెండో వారంలో చెయ్యి కొంచెం దించడం జరిగింది, మూడో వారము నోటి మాట రావటం జరిగింది, నాలుగో వారము అత్యధికమైన తలనొప్పి అన్నమాట అయ్యగారికి. అయ్యగారు తలనొప్పి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకునగా ప్రభువైన క్రీస్తు వారు తన తలనొప్పిని కూడా బాగు చేశారు. రేపు ఆదివారం నుంచి మా ఫ్యామిలీ అందరము కూడా ప్రార్థనకు వస్తాం అంటూ చాలా చక్కగా సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు తన సాక్ష్యం దీవించి తన కుటుంబాన్ని అంతటిని కూడా ఆశీర్వదించును గాక. ప్రజల తప్పకుండా దేవమై పడదాం. నాకు కడుపు నొప్పి, తలనొప్పి, బ్యాగ్ లేకుండా ఉండింది. అంతే ఫాస్ట్ వండుకొని ఎక్కడ నొప్పులు ఉంటాయో అక్కడ తీపెట్టి ప్రార్థన చేసుకున్నాడు. ఎక్కడ నొప్పులు ప్రార్థన చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు కాళ్ళు చేతులు నొప్పులు ఊదులు అంతా తగ్గిపోయి ఇప్పుడు స్వస్థత వచ్చింది. ఈ చిన్న చాచము దేవుడు దీవించిన గాక. నాకు చాలా నడుము నొప్పిగా ఉన్నింది. పోయిన వారం పాస్టర్ గారు మీకు నొప్పులు ఉన్న చోట మీ చేయి పెట్టుకోండి ప్రార్థన చేస్తానని చెప్పినప్పుడు మరి పాస్టర్ గారు ప్రార్థనతో కూడా ఏకీభవిస్తూ నా చేయ నడుము మీద పెట్టుకున్నప్పుడు దేవుడు పరిపూర్ణంగా దేవుడు స్వస్థపరిచాడు, నా నడుము నొప్పి నుంచి విడుదల కలిగించాడు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. మరి సహోదరి పేరు మరియమ్మ గారు. వాళ్ళ నాన్నగారికి ఆయాసము దగ్గు ఉండేది. పోయిన శుక్రవారపు ఉపవాస ప్రార్థనలో మరి వాళ్ళ నాన్నగారి ఆయాసం కొరకు దగ్గు కొరకు ప్రార్థన చేపించారు. మరి ఇంటికి వెళ్ళే లోపల వాళ్ళ నాన్నగారికి ఆయాసము దగ్గు రెండు తగ్గిపోయాయి. దేవుడు తన ప్రార్థన ఆలకించేందుకు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పాలి దేవమై పడదాం. రెండో విషయం ఏంటంటే ఈమెకి ఇంటి స్థలము కావాలని ఆశిస్తూ ఉండేది, కానీ అనేక రకాలుగా ప్రయత్నాలు చేసింది, కానీ ఎప్పుడూ కూడా ఇంటి స్థలం రాలేదు. కానీ నిన్నటి దినమంది మాత్రము మొట్టమొదటిసారి పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకొని ఇంటి స్థలం కొరకు ప్రయత్నించింది. మరి ఇంటి స్థలము ఏముకు దేవుడు ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం. చెప్పాలి కూడా దేవుని మహిమపడదాం. రెండో విషయం, ఎందుకు ఈ ఇంటికి ఇంటి స్థలం ఇచ్చాడు తెలుసా? ఈ ఇంట్లో ఎవ్రీ సండే ప్రేయర్ జరుగుతుంది. ఈ ఇంట్లో ప్రతి ఆదివారం ప్రార్థన జరుగుతుంది అనమాట. మనం అందరూ ఆదివారం చర్చకు వస్తాం. ఏమి మాత్రం ఆదివారం చర్చకు వస్తూ వాళ్ళ ఫ్యామిలీలో ఇంట్లో ప్రతి ఆదివారం ప్రార్థన పెట్టుకుంటుంది. అది బాడుగిల్లో అయినప్పటికీ ఇప్పుడు దేవుడు సొంత ఇల్లు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. సహోద దీవించినందుకు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ల అనుకోని ఆశీర్వాదాలు అంటే ఇలా ఉంటాయి. ప్రజలా దేవుని స్తోత్రం. మరి సహోదరికి పోయి శుక్రవారం రోజున తలనొప్పి ఉండేది, ప్రార్థన చేయించుకున్నది. మరి నేను కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నాను, అయినా కూడా ప్రార్థన చేశారు కదా అని చెప్పి తీర్మానం చేసుకుని అలాగున్నది. తలనొప్పి ప్రభువైన క్రీస్తు వారు తొలగించారు. దేవుని స్తోత్రం. సహోదరి యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించను గాక. చెప్పలబడి దేవమై పాదాం. మరి విరోచనాలు, దగ్గు మరి అయ్యగారికి చాలా ఎక్కువగా వచ్చింది, మోషన్స్ కూడా అవుతూ ఉండటం జరిగింది. మరి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారు ప్రభువైన క్రీస్తు వారు. ప్రార్థన చేసిన కొద్ది నిమిషం లోపల ఆ మోషన్స్, వామిటింగ్స్, దగ్గు యేసు ప్రభువు వారు బాగు చేశారు. అందుకని ప్రత్యేకంగా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కుర్రకాలంలో మరి హోలీ ఛానల్ చూసి ప్రార్థన మందిరానికి వస్తున్నారు. దేవుడు తనను దీవించి తనకిచ్చిన స్వస్థను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. మరి సహోదరుడికి తలనొప్పి, కడుపు నొప్పి రెండు వచ్చాయి, యవనస్తుడు అయినప్పటికీ కూడా పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకోగా ప్రభువైన క్రీస్తు వారు ప్రార్థన చేసిన కొద్ది నిమిషం లోపలే తన తలనొప్పి, కడుపు నొప్పిని ఏసయ్య బాగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. తన సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. మరి వీరి కుమారుడికి జ్వరం వస్తుంది, దాదాపుగా 101 డిగ్రీలు మరి జ్వరం ఉన్నది. ప్రార్థన చేసిన వెంటనే తెల్లవారు చూస్తే అబ్బాయికి జ్వరం లేదు, స్వస్థత ప్రభువైన క్రీస్తు వారు ఇచ్చినట్టుగా తన సాక్ష్యాన్ని చెప్తున్నారు. తన సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చెప్పలబడదాం. అందరికీ వందనాలు, దేవుడికి స్తోత్రాలు. మొదటి ఆదివారం రోజు మీకు నొప్పులు ఏడన్నా ఉంటే చేయి పెట్టుకోండి ప్రేయర్ చేస్తానన్నారు పాస్టర్ గారు. నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ నొప్పిగా ఉంది, నడుము నొప్పి, అక్కడ చేయి పెట్టుకున్నాను. ప్రార్థన అయిపోయే లోపల తగ్గిపోయింది నాకు. అదే స్వస్థ ఆరాధన రోజు కూడా మీకు నొప్పులు ఎక్కడైనా ఉంటే చేయి పెట్టుకోండి అని చెప్పారు పాస్టర్ గారు. వీపులో నొప్పి ఎక్కువగా ఉంది, వీపు పైన చేయి పెట్టుకున్నాను, ప్రార్థన అయిపోయే లోపల తగ్గిపోయింది.
రెండు సాక్ష్యాలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఇంకో సాక్ష్యం, మన శుక్రవారం రోజు నైట్ మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశారు పాస్టర్ గారు. నిన్న నాకు ప్రాణగండం నుంచి తప్పించారు దేవుడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ 1000 అవర్స్ ప్రేయర్ రిజల్ట్ అన్నమాట. మరి సహోదరుడు 1000 గంటల ప్రార్థనలో నవంబర్ 20 వచ్చి ప్రార్థన పెట్టించాడు. తనకు ఒక ఆశ ఉంటుంది అనమాట, ప్రతి ఒక్కరికి ఒక ఆశ కోరిక ఉంటుంది. మరి ఆశ నెరవేర్చబడాలని అందరికీ కోరికలు ఉంటాయి. ఇతను షాప్ పెట్టుకోవాలని దాదాపుగా 1-2 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. శతవిధాలుగా ప్రయత్నించినా షాప్ పెట్టలేకపోతున్నాడు. మరి 1000 గంటల ప్రార్థనలో తను ప్రత్యేకించి ప్రార్థనలో పెట్టాడు. 1000 గంటల ప్రార్థన కాక మునిపే తను షాప్ పెట్టుకోవడానికి దాదాపుగా 3 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టి చక్కటి షాపును ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. తన షాపును కూడా ఇంకా దేవుడు దీవించాలని మనం అందరం ఆశిద్దాం. దేవుడు తన సాక్ష్యాన్ని దీవించను గాక.